ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్ల వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులందరికీ న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల్ని కనీసం బోర్డు కార్యాలయంలోకి కూడా ఆహ్వానించకపోవడం శోచనీయమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు తల్లిదండ్రులకు ఇంటర్ అధికారులు సమాధానం ఖచ్చితంగా చెప్పాలని ఇప్పటి ఈ విషయంపై సీఎం ఎందుకు స్పందించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు విద్యార్థులకు న్యాయం జరపాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డు వద్ద బైఠాయించిన రేవంత్ రెడ్డిని బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు విద్యార్థుల మార్కుల జాబితాలో వస్తున్న ఆరోపణలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి విద్యార్థులకు జరిగిన అన్యాయంపై టిఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మార్కులు అధికంగా రావడంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి ప్రైవేటు కళాశాలలో చదువుతున్న తొమ్మిది వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు ఫెయిల్ అవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే అయితే ఇదిలా ఉండగా విద్యార్థులకు సంఘీభావం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకొని బైఠాయించారు పేపర్ వాల్యుయేషన్ జరిగిన తప్పిదాలకు సీఎం చంద్రశేఖర్రావు విద్యాశాఖ మంత్రి జి జగదీశ్రెడ్డి బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు బోర్డు కార్యాలయంలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ ను పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు